దైవం వర్మములు సహోదరుడు భక్తు సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము మే 30 చదువుచున్నాను. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. కీర్తన 87:3. కీర్తనలు 87:2 సియోనును గూర్చి మనము మరికొంత ఎక్కువగా నేర్చుకోగలము. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకునేటకు మునుపు అనేక అనుభవముల గుండా వెళ్ళవలసి వచ్చెను. కీర్తనలు 87:2 ఉన్న యాకోబు నివాసములన్నిటి అను మాట యాకోబు యొక్క స్వంత ప్రయాస, స్వంత పోరాటములు, దేవుని ఆశీర్వాదములను పొందుటకు గాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గురించి మాట్లాడెను. జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. దేవుని ప్రేమ సియోను పక్షముగా నున్నది. లేఖనము సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములని చెప్పుచున్నది. దేవుని ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు మనం కూడా సియోనులో ఒక భాగము కావలెను. సియోనులోనే మనం కోల్పోయిన ప్రతి దానిని తిరిగి పొందగలము. గనుకనే దేవుడు మన దృష్టిని తిరిగి సియోను వైపునకు మళ్లించుచున్నాడు. సియోనును గూర్చి మొదటిసారిగా ఆది కాండము 14:18-19 చదివేదము. షాలేము అనగా సమాధానము, షాలేము లేక యెరూషలేము సమాధాన పట్టణము. సొదమురాజు వలన అబ్రహాము మోసగింపబడుటకు పూర్వము దేవుడు మెల్కీసెదేకును రాజైన షాలేమును మహోన్నతుని యాజకుని పంపెను. ఆయన అబ్రహామును దీవించెను. 19వ వచనము. అందువలననే సొదొమ రాజు ఆస్తిని ఇచ్చేదనన్నప్పుడు అబ్రహాము ఒక నూలు పోగునైనను తీసుకున్నటకు నిరాకరించెను. అబ్రహామునకు ఇట్టి విశ్వాసము ఎట్లు లభించెను? సియోను నుండి వచ్చిన మెల్కీసెదేకు మహోన్నతుని యాజకుని వలన అబ్రహాము నిజమైన దీవెన అనుభవించెను. భూమ్యాకాశములకు అధికారి అయిన మహోన్నతుని నామమున మెల్కీసెదేకు అబ్రహామును దీవించెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.